తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది ఈ దుర్గాలతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయింది పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ హైదరాబాద్ జోగులాంబాగ్ గద్వాలా మహబూబ్నగర్ మహబూబాబాద్ మల్కాజ్గిరి నారాయణపేట నిర్మల్ సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ హన్మకొండ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది కొత్తగూడెం జనగాం కామారెడ్డి ఖమ్మం నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఈ నెల తొమ్మిదవ తేదీకి తుఫానుగా మారి ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు ఇదిలా ఉండగా తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో రెండు మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది వర్షాల కంటే ఎదురుగాళ్ల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది